గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 25వ వార్డు నుండి జనసేన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలవరం తన విజయం నల్లేరు మీద నడకలాంటిదని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన డివిజన్లో పర్యటించిన ప్రజలు నీరాజనలు పలికారు, హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సమయంలో చేసిన అభివృద్ధిని వివరించారు. శ్మశాన అభివృద్ధి, ఆలయాల నిర్మాణం, స్కూల్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులు వివరించారు. అదేవిధంగా ఎటువంటి అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్న అండతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఓట్ల కోసం రేషన్ కార్డులు తొలగించడం, పెన్షన్లు రద్దు చేయడం చేస్తున్నారని, గెలిపిస్తే తప్పనిసరిగా అందరికీ పెన్షన్ ఇప్పించడం జరుగుతుందని, అదేవిధంగా గృహ నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్రం నుంచి నిధులు నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తానన్నారు. నాకు అండగా ఉన్నవారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఓటర్లు బెదిరింపులకు బెదరని, అది అధికార పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు.